33,000 ఎకరాలు త్యాగం చేసిన రైతులు అంటున్నారు. ఉచితంగా ఇస్తే అది త్యాగం అవుతుంది. ఒక రాజధాని అంటూ లేనటువంటి రాష్ట్రంగా దిక్కు తోచకుండా పరకాల వెనుక ఒక బలమైన శక్తి ఉంది. మీరు గుంటూరు నగరాన్ని విజయవాడ నగరాన్ని ఎందుకు విస్మరించారు? ఎందుకని అలా అని ఉండి అప్పుడు ఆందోళన లేకపోతే ప్రతి వాళ్ళు ఏమని నిలు ఈ ఇద్దరు ఉండగా సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా? అంటే ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొంతమంది 2050 వరకు ప్రణాళికలు వేసుకున్నారు. ఎన్కౌంటర్ విత్ వాసుదేవన్ జనవరి 1 రాత్రి 9 గంటలకు మీ ప్రైమ్ 9 న్యూస్ లో.